ॐ नमः शिवाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ गणानान्त्वागणपतिगुम् अवामहे कविं कवेणापवस्त्रवस्तवं जयस्तराजं ब्रह्मणां ब्रह्मणस्वत आणशृण्वन्नोतमिस्त्रीदशादनगुं श्रीमहागणाधिपतये नमः ॐ पक्षिराजाय नमः ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని ఐశ్వర్యం భోగభాగ్యం దేహిమే కురు కళ్యాణి శీఘ్రమే దేవి సర్వదే హరి హి ఓం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధులందరికీ కూడా విషయ పరిజ్ఞానం అని చెప్పి గమనించగలగాలి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఏ ఏ కోళ్ళు గెలుస్తాయో ప్రధానంగా తెలుసుకుందాం శుద్ధడేగ కోడి రసంగి ఎర్రనెమలి ఎర్ర అబ్రాసు కోడి నెమలి రసంగి పండుడేగ కోడి అబ్రాసు గరుడమైల ఎర్ర అనేటువంటి ఈ కోడి జాతులు గెలుస్తాయని చెప్పి గమనించగలగాలి ఓడిపోయేటువంటి వాటి యొక్క జాతుల పేర్లు చెప్పుకుందాం శుద్ధ కాకి కాకి పింగళ కాకిపోల కాకినెమలి నెమలి పింగళ నల్లకట్టు అబ్రాసు నల్లబొట్ల సేతువ ఓడిపోతాయి ఓడిపోతాయని చెప్పి పురాణాల ఇతిహాస ప్రకారంగా ఒక పరిగణలోకి తీసుకొని చెప్పడమే జరుగుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో వరిలో ది దించకపోవడం ఉత్తమోత్వం అని చెప్పి గమనించగలగాలి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల గంటల వరకు దీన్ని రెండవ జాము అని చెప్తారు అంటే రెండవసారి మనం పంద్యాలలో ఏర్పాటు చేసినప్పుడు ఏ యొక్క రంగులు ఏ యొక్క కోళ్ళు విజయం సాధిస్తాయో తెలుసుకుందాం శుద్ధ కాకి పోల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్ల సేతువ నల్లకట్టు రసంగి నల్ల కక్కెర పండుడేగ డేగపోల ఎర్రపోల పచ్చకాకి అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం ఉందని చెప్పి గమనించగలగాలి ఈ పదకొండు గంట ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు బరిలో పాల్గొనటువంటి కా ఈ యొక్క కో కోళ్ల పేరు చెప్తాను గుర్తుపెట్టుకోండి కోడి నెమలి కోడి పింగళ నెమలి పింగళ నెమలి కక్కెర కోడి నెమలి కక్కెర కోడి అబ్రాస్ శుద్ధ నెమలి తెల్ల నెమలి పెద్ద అనేటువంటివి ఆడించకపోవడం ఉత్తమోత్సవం అని చెప్పి గమనించగలగాలి ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అనగా మూడవ జాములో గెలిచేటువంటి కోళ్ళు రంగులు వాటి యొక్క స్వభావాలను ప్రధానంగా మొట్టమొదట తెలుసుకుందాం కనుక పింగళే పింగళ ఎర్రబొట్ల సేతువ డేగపోల ఎర్రపోలు ఎర్రనెమలి పింగళ శుద్ధ నెమలి ఎర్రనెమలి ఎర్ర అబ్రాస్ సేతువ అనేటువంటివి గెలుస్తాయని చెప్పి గమనించగలగాలి ఓడిపోయేటువంటి యొక్క జాతుల పేర్లు చెప్తాను గమనించండి శుద్ధకాకి కోడి కాకి కాకిడేగ కోడిడేగ నల్లకట్టు రసంగి పచ్చకాకి కోడి కాకిడేగ కోడి పచ్చకాకి కోడి రసంగి అనేటువంటి ఓడిపోతాయని చెప్పి మీరు ఈ సమయంలో వీటిని బరిలోకి దిగకపోవడం ఉత్తమని చెప్పి గమనించగలగాలి